స్వర్ణయుగాన్ని చూపించిన శ్రీకృష్ణ దేవరాయల గారి ఆస్థానంలో వికటకవిగా తెనాలి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన చాతుర్యంతో ఎన్నో కవితలు చెప్పారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారి గురించి ఒక స్కిట్. వంకాయ పులుసు కదా తిన్నదది, నేను కూడా చేస్తుండగా ఇంట్లో. అవును నువ్వు చేస్తావు, కానీ రాజుగారు తోడలోని వంకాయ చేయలేదు కాబట్టి చెబుతున్నాను. అయితే నాకు కూడా తెచ్చి పెట్టండి అటువంటి వంకాయలు, నేను కూడా వండి పెడతాను. అలా చేయడానికి వీలు ఉండదు కదా. ఎందుకు? అది రాజుగారి తోడలోని వంకాయలు, రాజుగారు ఎవరిని లోపలికి వెళ్ళనియరు. వంకాయలు కూడా తోసుకొని ఇవ్వరు. ఇప్పుడు వంకాయలు ఎలా తెచ్చేది? నాకు అదంతా తెలియదు, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు. మీరు ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకుంటే మీకు సాధ్యం కానేదే లేదు. అయితే ఆ వంకాయలు తీసుకురండి, మన అబ్బాయి మురళి కూడా తింటారు. కానీ దొంగలించడం తప్పు కదా వసు. నాకు తెలియదు, ఇప్పుడంటే ఇప్పుడే తీసుకురండి వంకాయలు. తెస్తానులే కానీ కొంచెం చిన్నగా మాట్లాడు, ఎవరైనా తింటారు. వంకాయలు దొంగతనం చేసి అతని భార్య వసుదకి ఇచ్చారు. అతని వంకాయ పులుసు చేసి ఇంట్లో వడ్డిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వంకాయల కూర కూడా మీరు రాజుగారు కదా. అన్ని వంకాయలు అలాగే ఉన్నాయి కదా. మురళిని గుల్లా లేపండి, వాడు కూడా తింటాను. చాలా ఎక్కువ వర్షం పడిందా? అవును పెద్ద వర్షం పడింది. నువ్వు బట్టలు మార్చుకొని భోజనం చేద్దురా. మురళి వంకాయ పులుసు తెలుస్తుంది. మురళి నిన్న రాత్రి ఏమి తిన్నావు?
కనబడిన అది నిలవనుకుంటాడు. అందుకే నిన్న రాత్రి వర్షం పడినట్టు ఇంకా వంకాయ కూర తిన్నట్టు కలగని ఉండవచ్చును. అందుకే అలా మాట్లాడుతున్నాడు. వంకాయ